మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సో ఆ ఛానల్కి కూడా మీ సపోర్ట్ అనేది ఇస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి మనం 8th ప్రాబ్లమ్ చూద్దాం. మీకు బిఫోర్ 7 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ప్రీవియస్ 2 వీడియోస్లో ఉన్నాయి, ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 8th వన్ చూడండి. 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ సచ్ దట్ వెన్ దే ఆర్ టేకెన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటేనే వరుసగానే వస్తాయి, అంటే అవి ఆటోమేటిక్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటాయి. సో 6 అనే ఒక నెంబర్ తీసుకున్నారనుకోండి, 6, 7, 8 వచ్చేసరికి కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఇవి ఆటోమేటిక్గా ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటాయి. 6 కంటే 7 లార్జెస్ట్ నెంబర్, 7 కంటే 8 లార్జెస్ట్ నెంబర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండ్ మల్టిప్లైడ్ బై 2, 3, and 4 రెస్పెక్టివ్లీ. సో 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి 2తో మల్టిప్లై అవుతుంది, సెకండ్ నెంబర్ 3తో మల్టిప్లై అవుతుంది, అండ్ థర్డ్ నెంబర్ వచ్చేసరికి 4తో మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అంటే మనం మల్టిప్లికేషన్ చేయాలి. అండ్ యాడ్ అప్ టు 74, ఆ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 74 వస్తుందంట. ఫైండ్ దీస్ నెంబర్స్, ఆ 3 నెంబర్స్ ఏంటివి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఆ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమేమి తీసుకుంటామంటే మనం x1, x+1, x+2. జనరల్గా మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 6, 7, 8 అనేది తీసుకున్నామంటే వరుసగా వచ్చే నెంబర్స్ని మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాము. స్టార్టింగ్ మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. 6, 7, 8 తీసుకోవచ్చు, 9, 10, 11, సో ఇలా ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, వీటిని మనం కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటాం. సో స్టార్టింగ్ అంటే పర్టికులర్గా ఈ నెంబర్ అని తెలియదు కాబట్టి మనం ఎక్స్ అని తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నెంబర్కి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, అవునా? సేమ్ ఇక్కడ నేను ఫస్ట్ నెంబర్ ఎక్స్ అని తీసుకున్నాను, ఈ ఎక్స్కి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సేమ్ ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఓకే, అండ్ ఇదే ఫస్ట్ నెంబర్కి 2 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సేమ్ ఎక్స్కి 2 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఓకే, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఫస్ట్ మీరు ఒక నెంబర్ తీసుకొని దానికి 1, 1, 1 యాడ్ చేసుకుంటా పోతుంటే నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి పర్టికులర్గా నెంబర్స్ తెలియదు కాబట్టి మనకి ఏ నెంబర్స్ తెలియకపోయినా కానీ మనం వేరియబుల్స్ తీసుకుంటాం కాబట్టి సో ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను నేను. సో ఈ నెంబర్స్ వచ్చేసరికి ఏంటంటే మల్టిప్లై అవుతున్నాయి అని చెప్తున్నారు. సో ఏ నెంబర్తో మల్టిప్లై అవుతున్నాయి, 2, 3, 4 రెస్పెక్టివ్లీ అన్నారు. సో అక్కడ 2, 3, 4 రెస్పెక్టివ్లీ అంటే ఒకదాని తర్వాత ఒకటి మల్టిప్లై అవుతాయి. అంటే ఈ ఫస్ట్ నెంబర్కి 2 మల్టిప్లై అవుతుంది, సెకండ్ నెంబర్కి 3 మల్టిప్లై అవుతుంది, అండ్ థర్డ్ నెంబర్కి వచ్చేసరికి 4 మల్టిప్లై అవుతుంది. ఓకే, మల్టిప్లైయింగ్ ఎక్స్ బై 2, x+1/3, x+2/4. ఓకే, సో ఎక్స్ అనేది 2తో మల్టిప్లై అవుతుంది, x+1 3తో మల్టిప్లై అయితే, x+2 4తో మల్టిప్లై అయితే వీ గెట్ మనకేమొస్తుంది అంటే, సో చూడండి, x(2) 2తో మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ x+1 3, నెక్స్ట్ x+2 4, సో ఇలా మల్టిప్లై అవుతాయి. ఓకే, మీరు ఇంటూ అయినా రాసుకోవచ్చు, బ్రాకెట్ అయినా రాసుకోవచ్చు. ఈ 3 నెంబర్స్ వచ్చేసరికి యాడ్ చేస్తే, సపోజ్ చూడండి, సో 6+7+8 ఇలా 3 నెంబర్స్ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 21 వస్తుంది. 21 అంటే ఆన్సర్ వచ్చేసరికి మీకు ఎప్పటికీ ఈక్వాలిటీకి రైట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే దే యాడ్ అప్ టు 74, ఇట్లా మల్టిప్లై చేసిన తర్వాత ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 74 వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆన్సర్ వచ్చేసరికి 74 వస్తుంది. ఈ 74 అంటే ఆన్సర్ మీకు ఎప్పుడు ఈక్వాలిటీకి రైట్ సైడ్ ఉండాలి. ఈక్వాలిటీకి రైట్ సైడ్లో మీరు 74 రాసుకోవాలి. ఓకే, అండ్ బిఫోర్ నెంబర్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో x(2) + x+1(3) + x+2(4). ఓకే, సో ఆ 3 నెంబర్స్ మనం యాడ్ చేసుకున్నాము. x(2) అంటే 2x వస్తుంది, ప్లస్ ఈ బ్రాకెట్కి అవుట్ సైడ్ ఉన్న నెంబర్ బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్స్కి మల్టిప్లై అవుతుంది. అంటే 3x అంటే 3x వస్తుంది. నెక్స్ట్ 3 1's 3, మిడిల్లో ప్లస్ ఉంది కదా, ప్లస్ రాసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఈ 4 కూడా ఈ బ్రాకెట్లో ఉన్న 2 టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది.
ఫోర్ ఇంటూ ఎక్స్ అంటే 4x వస్తుంది, 4 2s 8 వస్తుంది, 30 = 74. ఓకే, సో ఎక్స్ టర్మ్స్ని ఒక దగ్గర రాసేసుకోండి, 2x + 3x + 4x, నెక్స్ట్ ఇక్కడ +3 + 8 దట్ ఈక్వల్ టు 74. జస్ట్ ఇక్కడ టర్మ్స్ని ఒక సైడ్ రాసామంతే. ఓకే, ఎక్స్ టర్మ్స్ని యాడ్ చేయండి, 2x + 3x అంటే 5x వస్తుంది, 2 + 3 5 5 + 4 9, ఇవి 3x టర్మ్స్ కాబట్టి x రాసుకోవాలి. నెక్స్ట్ 8 + 3 11 అండ్ ఇవి x టర్మ్స్, ఇవి నార్మల్ నెంబర్ కాబట్టి సపరేట్గానే యాడ్ చేయాలి, మీరు 9కి మళ్ళీ 3 8 అట్లా యాడ్ చేయకూడదు. ఓకే, సో ఇవి x టర్మ్స్ కాబట్టి x టర్మ్స్ని సపరేట్గా యాడ్ చేయాలి అండ్ నార్మల్ నెంబర్స్ని మీరు సపరేట్గా యాడ్ చేసుకోవాలి. =74 ఉంది కదా, 74 రాసుకోండి. నెక్స్ట్ 9x = 74. సో మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. ఈ ఎక్స్ సైడ్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి 1 by 1 మీరు ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను +11 ఉంది ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసుకుంటున్నాను, -11 అవుతుంది. ప్లస్ని ఏదైనా ఒక నెంబర్ ప్లస్లో ఉన్న నెంబర్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్లోకి వెళ్తుంది, అలానే మైనస్లో ఉన్న నెంబర్ మీరు ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్లోకి వెళ్తుంది. అది ఎల్హెచ్ఎస్ అయినా ఆర్హెచ్ఎస్ అయినా కానీ, మీరు ఎట్ సైడ్ అయినా కానీ ఏదైనా ఒక నెంబర్ ప్లస్లో ఉంటే ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్లోకి వెళ్తుంది. ఇక్కడ ప్లస్లో ఉంది 11, ఇది ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్లోకి వెళ్తుంది, అలానే మైనస్లో ఉన్న నెంబర్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్లోకి వస్తుంది. మల్టిప్లికేషన్లో ఉన్న నెంబర్ ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వెళ్తుంది, డివిజన్లో ఉన్న నెంబర్ ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్లోకి వస్తుంది. ఓకే, ప్లస్ అండ్ మైనస్ మీకు ఆపోజిట్లో ఉంటాయి, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆపోజిట్లో ఉంటాయి. సో ఇవి మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూడండి, 9x = 74లో నుంచి 11ని మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 63 వస్తుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి నెక్స్ట్ 9 కూడా మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి. 9 వచ్చేసరికి మల్టిప్లికేషన్లో ఉంది, ఏదైనా ఒక నెంబర్ మల్టిప్లికేషన్లో ఉంటే అది ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ 9 మల్టిప్లికేషన్లో ఉంది కదా ఎక్స్కి, ఎక్స్కి 9 మల్టిప్లై అవుతుంది, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. ఓకే, సో x = 9th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 9 1s 9 7s, సో ఎక్స్ వాల్యూ 7 వచ్చింది. సో ఈ ఎక్స్ వచ్చేసరికి మనం స్టార్టింగ్లో తీసుకున్నాం కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని, సో అది రాసేసుకోండి. దేర్ఫోర్ ద గివెన్ 3 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్, సో ఏమేంటివి, x + 1 x + 2 కదా, సో x + 7ని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే 7 వస్తుంది. ఇక్కడ 7 + 1, నెక్స్ట్ ఇక్కడ 7 + 2, సో 7 7 + 1 అంటే 8 వస్తుంది, 7 + 2 అంటే 9. సో ఆ 3 నెంబర్స్ ఏమేంటి, 1 7 8 9. ఓకే, సో అవి నెంబర్స్. సో చూడండి నేను ఇక్కడ రాశాను, సో 2కి 7కి 2 మల్టిప్లై చేయండి, 8కి 3, 9కి 4 మీరు మల్టిప్లై చేస్తే ఆన్సర్ 74 వస్తుంది. మీ క్వశ్చన్లో కూడా చెప్పింది అదే, ఇట్లాగ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవి కూడా 1 2తో 1 3తో 1 4తో మల్టిప్లై అయితే ఆన్సర్ అనేది 74 వస్తుంది అని చెప్తున్నారు. సో మనం చేసింది కరెక్టే. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 9th చూడండి, ద ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ హరుణ్ ఆర్ ఇన్ ద రేషియో 5:7. సేమ్ ఇలాంటి ప్రాబ్లమే మనం 5th ప్రాబ్లం చేసాము, అదే మోడల్లో చేస్తాము. 4 years లేటర్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 56 ఇయర్స్. 4 ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరు ఏజెస్ని యాడ్ చేసి 56 ఇయర్స్ వచ్చిందంట. వాట్ ఆర్ దేర్ ప్రెజెంట్ ఏజ్, అయితే వాళ్ళ ప్రజెంట్ ఏజ్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీ క్వశ్చన్లో ఏమిచ్చారు, గివెన్ రేషియో ఆఫ్ ages of Rahul and Harun. So వీళ్ళది ఎంత అని చెప్తున్నారు రేషియో, ఇది ఏజ్ రేషియో, ఇది ఏజ్ కాదు ఏజ్ రేషియో.
సో ప్రజెంట్ ఏజ్ అది ఎంత అని తెలిస్తేనే మీకు నెక్స్ట్ 4 ఇయర్స్ తర్వాత ఏజ్ ఎంత ఉంటుంది అనేది యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఒక 13 ఇయర్స్ ఉన్నాయనుకోండి, సో 4 ఇయర్స్ తర్వాత మీ ఏజ్ ఎంత అంటే ఏం చెప్తారు, ప్రజెంట్ ఏజ్కి 4 ఇయర్స్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు మనకి వీళ్ళకి ప్రజెంట్ ఏజ్ తెలియదు, ఇది జస్ట్ రేషియో అంతే, ఇది కన్ఫామ్గా ప్రజెంట్ ఏజ్ కాదు. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే రాహుల్ది 5 ఇయర్స్, అరుణ్ది 7 ఇయర్స్ అనుకుంటారు, అది కాదు. ఇది జస్ట్ వాళ్ళ ఏజెస్ రెండింటిని క్యాన్సిల్ చేస్తే వచ్చిన రేషియో. సపోజ్ 10:15 ఉందనుకోండి, రాహుల్ ఒక 10 ఇయర్స్, అరుణ్ ఒక 15 ఇయర్స్ అనుకోండి, 5:2:10, 5:3:15. సో ఇట్లా క్యాన్సిల్ చేసి జస్ట్ వాళ్ళు రేషియో ఇచ్చారంతే, ఇది నార్మల్గా వాళ్ళ ప్రజెంట్ ఏజ్ అయితే కాదు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏజ్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ ఉన్న రేషియోకి ఎక్స్ అనేది తీసుకుంటాం. ఓకే, లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్, సో రాహుల్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి నేను ఇక్కడ ఉన్న రేషియో, సో ఫస్ట్ రాహుల్ ఉన్నారు కదా, సో ఈ 5 ఏదైతే రేషియోలో ఉందో అది రాహుల్ది అవుతుంది. సో ఇక్కడ ఉన్న రేషియోకి ఎక్స్ని తీసుకుంటాము. సేమ్ నెక్స్ట్ మళ్ళీ అంతే, లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హరుణ్, సో హరుణ్ది వచ్చేసరికి 7x అని తీసుకుంటాం. ఇవి ప్రజెంట్ ఏజ్. ఓకే, సో 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ ఏమవుతుంది అంటే ప్రజెంట్ ఏజ్కి 4 ఇయర్స్ అనేవి యాడ్ చేయాలి. ఇప్పుడు మీకు 13 ఇయర్స్ ఉంటే 4 ఇయర్స్ తర్వాత మీ ఏజ్ ఎంత అంటే ఏం చెప్తారు, ఇప్పుడున్న ప్రజెంట్ ఏజ్కి ఒక 4ని యాడ్ చేసి 17 ఇయర్స్ అని చెప్తారు. సేమ్ ఇక్కడ కూడా అంటే ఇది ప్రజెంట్ ఏజ్, 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అవుతుంది అంటే ఇక్కడున్న ప్రజెంట్ ఏజ్కి 4 ఇయర్స్ అనేవి యాడ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ అది రాస్తున్నాము, 4 ఇయర్స్ లేటర్ ఏజ్ ఆఫ్ రాహుల్, సో 4 ఇయర్స్ తర్వాత రాహుల్ ఏజ్ ఎంత అవుతుంది అంటే 5x+4, సో 4 ఎందుకు యాడ్ చేసామంటే 4 ఇయర్స్ తర్వాత. సేమ్ అరుణ్ కూడా అంతే, 4 ఇయర్స్ లేటర్ ఏజ్ ఆఫ్ అరుణ్, 4 ఇయర్స్ తర్వాత అరుణ్ ఏజ్ ఎంత అవుతుంది అంటే 7x+4, సో ఇద్దరికి 4 ఇయర్స్ అనేవి పెరుగుతాయి కాబట్టి ఇద్దరికి యాడ్ చేయాలి. అండ్ మీకు క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే 4 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరి ఏజ్ని 4 ఇయర్స్ తర్వాత అంటే 4 ఇయర్స్ యాడ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరి ఏజ్ని యాడ్ చేస్తే 56కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ అది రాస్తున్నాం మనం, యాడ్ అంటే సమ్మే కదా, సమ్ ఆఫ్ దైర్ ఏజెస్ ఆఫ్టర్ 4 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ యాడ్ చేస్తే 5x+4 అనేది రాహుల్ది, సో రాహుల్ ఏజ్. అండ్ నెక్స్ట్ అరుణ్ ఏజ్ వచ్చేసరికి 7x+4 కదా, సో అది కూడా రాసుకోండి. వీళ్ళిద్దరు ఏజ్ని యాడ్ చేస్తే 56కి ఈక్వల్ అవుతుంది అన్నారు కాబట్టి మీకు ఎప్పుడు ఈక్వల్ అయ్యాయి అంటే ఈ ఇద్దరు ఏజ్ని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ అనేది ఈక్వాలిటీ రైట్ సైడే ఉంటుంది. ఓకే, సో ఎక్స్ టర్మ్స్ని యాడ్ చేయండి, ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 7x ఉంది, రెండింటిని యాడ్ చేస్తే 12x వస్తుంది. నెక్స్ట్ 4+4 అంటే 8 వస్తుంది, 30=56. 12x=56+8ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే -8 వస్తుంది. 56లో నుంచి మీరు 8ని సబ్ట్రాక్షన్ చేస్తే 48 వస్తుంది. సో x=48. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మీకు మల్టిప్లికేషన్లో 12 ఉంది, సో దీన్ని కూడా మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి మీరు ఏం చేస్తారంటే ఏదైతే వేరియబుల్ ఉందో దాని వాల్యూని మనం ఫైండ్అవుట్ చేస్తాం. ఓకే, అంటే ఆ వేరియబుల్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనం ట్రాన్స్పోజ్ చేసుకోవాలి. వేరియబుల్స్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఓకే, సో 12th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి, 12 ones 12 4s. ఓకే, సో x=4 వచ్చింది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లు ఏంటంటే ప్రజెంట్ ఏజ్ అడిగారు. ఇక్కడ మనం ప్రజెంట్ ఏజ్ రాహుల్ది వచ్చేసరికి 5x తీసుకున్నాం కదా, సో ఈ ఎక్స్ ప్లేస్లో మీకు ఇక్కడ వచ్చిన ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ప్రజెంట్ ఏజ్ ఎంత అనేది తెలిసిపోతుంది. దేర్ఫోర్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాహుల్, సో రాహుల్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 5x, మనం స్టార్టింగ్లో 5x తీసుకున్నాం కదా, సో 5x రాసుకోండి.
దట్ ఈక్వల్ టు 5. ఈ 5కి ఎక్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్లో తీసుకునే 4 కూడా 5కి మల్టిప్లై అవుతుంది. 5 4 20, అంటే రాహుల్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసరికి 20 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ హరుణ్ అన్నాడు కదా, నెక్స్ట్ తనది కూడా రాసేసేయండి. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హరుణ్ దట్ ఈక్వల్ టు సెవెన్. ఎక్స్ వాల్యూ 4ని సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ ఎక్స్కి 7 మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్లో తీసుకునే 4 కూడా 7కి మల్టిప్లై అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 7 4 7 4 28. సో 28 ఇయర్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ 10th ప్రాబ్లం చూద్దాం. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ ఇన్ ద రేషియో 7:5. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 8 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. సో ఒక క్లాస్ రూమ్లో వచ్చేసరికి బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చారు జస్ట్ అంతే. ఓకే, ఇంతమంది ఉన్నారు అనేది పర్టికులర్గా ఇవ్వలేదు. అండ్ ఇక్కడ ఒక క్లూ ఏం చెప్తున్నారంటే గర్ల్స్ కంటే బాయ్స్ వచ్చేసరికి 8 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, సో అయితే మనమేం ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్గా క్లాస్లో ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే క్లాస్ టోటల్ స్ట్రెంగ్త్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మీకు అక్కడ రేషియో ఇచ్చారు బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు అని. ఓకే, సో బిఫోర్ ప్రాబ్లమ్స్ చేసినట్లుగానే క్లాస్ రూమ్లో ఒక 20 బాయ్స్ అండ్ ఒక 15 గర్ల్స్ ఉన్నారనుకోండి. ఇక్కడ ఏం చేశారంటే 5 3 15, 5 4 20. ఒరిజినల్గా వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇవ్వకుండా జస్ట్ రేషియో ఇచ్చారు. ఈ 4:3 రేషియోలో ఎలా అయితే ఉందో సేమ్ అక్కడ కూడా 7:5 రేషియోలో ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ అది రాసుకుందాం మనం. Given ratio of number of boys and girls. That equal to 7:5. Okay? సో 7:5 రేషియోలో ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఫస్ట్ బాయ్స్ ఉన్నారు కదా, ఇక్కడ రేషియోలో కూడా స్టార్టింగ్ది బాయ్స్ అవుతుంది. గర్ల్స్ సెకండ్ ఉన్నారు కాబట్టి రేషియోలో కూడా సెకండ్ నెంబర్ వచ్చేసరికి గర్ల్స్ది అవుతుంది. ఇది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ టోటల్గా క్లాస్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియదు కాబట్టి, సో బాయ్స్ 7 కాబట్టి 7x తీసుకుంటున్నాం, గర్ల్స్ 5 రేషియోలో కాబట్టి 5x అని తీసుకుంటాము. ఓకే, let the number of boys ఎంతమంది ఉన్నారు అంటే 7x అని తీసుకుంటున్నాం. బాయ్స్ 7 కదా, సో 7x, గర్ల్స్ 5 కాబట్టి 5x అని తీసుకుంటున్నాం. let the number of girls equal to 5x. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే క్వశ్చన్లో బాయ్స్ వచ్చేసరికి గర్ల్స్ కంటే 8 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు 8 మోర్ దెన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. ఓకే, సో బాయ్స్ వచ్చేసరికి 7x, సో 8 మోర్ దాన్ అన్నారు, సో 8 మోర్ అన్నారు కాబట్టి మనం యాడ్ చేయాలి. సో ఎవరికంటే, గర్ల్స్ కంటే, సో 8 + 5x రాయండి. అండ్ చాలామంది డౌట్ వస్తుంది, సో ఈ +8 అనేది బాయ్స్లో యాడ్ చేయాలి కదా, బాయ్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, ఎందుకు మనం గర్ల్స్లో యాడ్ చేసాము అని. ఇక్కడ మనం బాయ్స్ గర్ల్స్లో యాడ్ చేయట్లేదు, జస్ట్ ఒక స్టేట్మెంట్. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, నెంబర్ ఆఫ్ బాయ్స్, బాయ్స్ ఎంతమంది ఉన్నారు అంటే 8 మోర్ దాన్ నెంబర్ ఆఫ్ గర్ల్స్, గర్ల్స్ కంటే బాయ్స్ 8 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. బాయ్స్ ఎంతమంది, 7x మెంబర్స్. సో 8 ఎక్కువ మంది ఉన్నారు, సో 8 రాసుకోండి, మోర్ దాన్ అన్నారు కాబట్టి ప్లస్, ఎవరికంటే, గర్ల్స్ కంటే, సో గర్ల్స్ వచ్చేసరికి 5x కాబట్టి 5x రాసుకోండి. ఓకే, సో ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్ రాసేసుకోండి అండ్ 7x ఇక్కడే ఉంచేసుకొని 5x మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ఇక్కడ ప్లస్లో ఉంది కదా, ఇటు సైడ్ వస్తే మైనస్లోకి వెళ్తుంది. 7x లో నుంచి 5x మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 2x వస్తుంది.
దట్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎక్సే కాబట్టి 2ని కూడా ట్రాన్స్పోజ్ చేసుకోండి. మల్టిప్లికేషన్లో ఉంది, ఇట్ సైడ్ వస్తే డివిజన్లోకి వస్తుంది. 2 ones 2 4s 8. సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 4. ఓకే, సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే టోటల్ స్టూడెంట్స్లో మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉంటారు. సో బాయ్స్ వచ్చేసరికి మనం స్టార్టింగ్లో 7x తీసుకున్నాము, సో 7x. గర్ల్స్ వచ్చేసరికి 5x కదా, సో 5x రాయండి. దట్ ఈక్వల్ టు 7. ఈ 7కి ఎక్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో మీరు సబ్స్టిట్యూట్ చేసే 4 కూడా 7కి మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ 5. ఈ 5కి ఎక్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో రాసుకునే 4 కూడా 5కి మల్టిప్లై అవుతుంది. సో మల్టిప్లై చేయండి, 7 4s 28. నెక్స్ట్ 5 4s 20. సో టోటల్ స్ట్రెంత్ అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి. సో 28 + 20 అంటే 48 వస్తుంది. ఇక లాస్ట్లో కన్క్లూడ్ చేయండి, థెర్ఫోర్ టోటల్ క్లాస్ స్ట్రెంత్ దట్ ఈక్వల్ టు 48. ఓకే, సో దట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.